వస్తాయి ఆదాబ్. సో ఆహారపు అలవాట్లు బాగుంటే అన్నీ బాగుంటాయి అంటారు పెద్దవాళ్ళు. మరి ఆహారం ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాంటి ఆరోగ్యకరమైన వంటకాలతో మిమ్మల్ందరినీ పలకరించే ఆయుర్వేద ఆహారానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి మనతో పాటు ఆయుర్వేదిక్ డాక్టర్ మాధవం రాజలక్ష్మి గారు ఉన్నారు. హాయ్ మ్యామ్. హాయ్ గీతా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో మన టుడేస్ ఎపిసోడ్ లో ఫస్ట్ మన ఆయుర్వేద ఆహారంలో మేలైన రుచులు. మేలైన రుచుల్లో ఏం చేస్తున్నాం మనం ఈరోజు? మేలైన రుచుల్లో అందరికి ఇష్టమైన ఆహార పదార్థం చేద్దాం మనము. ఓకే, ఈ చెప్తూనే మీ మీ నోట్లో కూడా నీళ్లు ఊరుతాయి. చేసేది బజ్జీ అన్నమాట. ఓ, ఏం బజ్జీ మామ? అది మనం చేసేది వాము ఆకుతో బజ్జీ చేస్తాం ఈరోజు మనము. వావ్. జనరల్గా బజ్జీ అంటే చాలా మంది శనగపిండితో చేస్తుంటారు కదా, భయపడుతూ ఉంటారు గ్యాస్ ఫామ్ అవుతుందేమో, కడుపులో నొప్పి వస్తుందేమో అని బజ్జీలు తినాలంటేనే భయపడుతుంటారు. కానీ మనం ఈ ఆకుతో బజ్జీ చేసి తిని చూడండి, ఎప్పుడన్నా మీకు గ్యాస్ ఫామ్ అవుతుందేమో. ఎందుకంటే ఇందులో మనము అజ్వాన్ లీఫ్ అంటే వాము ఆకుని వేస్తున్నాం. రైట్, చాలా హెల్దీ. అండ్ అంటే శనగపిండి ఆయిల్ ఉంటుంది, ఎప్పుడో ఒకసారి తీసుకోవడం వల్ల నష్టమేమి ఉండదు. కాకపోతే మనము ఇది వామాకుతో ఇస్తున్నాం కాబట్టి గ్యాస్ ఫామ్ అయ్యే సమస్య ఉండదు. కఫ్ అనేది కూడా తగ్గిస్తుంది వామాకు. కంపల్సరీ దీంట్లో ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు మనం రొటీన్ మిరపకాయ బజ్జీ, ఉల్లిపాయ బజ్జీ లాంటివి కాకుండా ఇలా వామాకు బజ్జీ డిఫరెంట్గా ట్రై చేస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఎస్, సో ఎస్పెషల్లీ స్నాక్స్ అంటే పిల్లలకి చాలా చాలా ఇష్టం. ఈవినింగ్ 4 o'clock అవ్వగానే స్కూల్ ఉన్నా లేకపోయినా స్నాక్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. పిల్లలకి పెట్టాల్సిందే ఖచ్చితంగా. సో పిల్లలకి పెట్టేటప్పుడు అఫ్కోర్స్ ఆయిల్స్ ఇవ్వాలి, అండ్ అలాగే మంచి పోషకమైన విలువలు ఉన్న ఇవి ఇవ్వాలి. అండ్ శనగపిండి పెడితే ఏమవుతుందో, స్టమక్ అప్సెట్ అవుతుందా, కడుపుబ్బరం వస్తుందా, ఇలాంటివన్నీ అనుకుంటాం. బట్ అలా కాకుండా వామాకు డైజెషన్కి బాగా పనిచేస్తుందంట, అంతేకాకుండా కఫాన్ని కూడా తీసేస్తుందంట. మంచి బెనిఫిట్స్ ఇచ్చే వామాకు బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. వామాకు బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, వామాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సైంధవ లవణం, నూనె. వామాకు బజ్జీకి కావాల్సిన పదార్థాలు ఏమిటి నోట్ చేసుకున్నారు కదా. మరి ఈ వామాకు బజ్జీని ఎలా తయారు చేయాలి ఇప్పుడు చూద్దాం. సో సింపుల్, మీకు కూడా తెలుసు అని నాకు తెలుసు, బట్ ఎస్ మనం ప్రాసెస్ ని ఫాలో అవుదాం. సో ఫస్ట్ ఆయిల్ పెట్టుకుందాం మనం డీప్ ఫ్రైకి. ఆయిల్ యా యా, బట్ మనకి రెసిపీ మనకి తెలిసిందే అయినా కూడా మీకేమిటంటే చక్కగా లైక్ వామాకు అనేది మాత్రం తెలియదు చాలా మందికి. అండ్ వామాకు కూడా అంటే కొంతమంది ఇళ్లలో నేను చూసాను, ఫ్రెండ్స్ ఇంట్లో వాంట్లో వాళ్ళు వామాకు పెంచుతూ ఉంటారు. అది పెరుగుతుందా? ఈజీగానే పెరుగుతుంది, ఈజీగానే పెంచుకోవచ్చు వామాకు మనం ఇంట్లో. ఇంతకుముందు మనం పెంచుకునే నల్లేరు, గుడుచి గురించి కూడా మాట్లాడుకున్నాము. రైట్, ఇవన్నీ మనం ఇంట్లో పెంచుకునే మొక్కలు అన్నమాట. ఇంట్లో పెంచుకుంటే మనకి మామూలు మొక్కలు పెంచుకుంటున్నామన్న ఆనందంతో పాటు అవి మనం యూజ్ చేసుకుంటే ఔషధ గుణాలు కూడా మన బాడీకి చేరుతాయి అన్నమాట. అందులో ఉండే ఔషధ గుణాలు చాలా వరకు ప్రివెంటివ్గా ఉంటాయి. ఇవన్నీ మనం వాడడం వల్ల చాలా చాలా జబ్బుల నుంచి నివారణ వస్తుంది అన్నమాట. అండ్ పైగా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ వాసన ఎంత బాగుందంటే ఆ వాము వాసన ఈ లీఫ్లో చాలా బాగుండింది. అఫ్కోర్స్ నేను ఈ బజ్జీని ఒకసారి టేస్ట్ చేయడం జరిగింది ఇంతకుముందు, నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో. అండ్ చాలా చాలా ఫైన్గా అది తొందరగా ఉడికిపోతూ ఉంటుంది. దీనిలో ఉన్న గుణం చాలా సింపుల్, మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. సేమ్ టైం ఆకు కూడా కూర కూడా కొంతమంది పిల్లలు ఇష్టపడరు ఆకులు అలానే ఇస్తే తినడానికి. ఇలా బజ్జీ టైప్ అంటే కొంతమంది పిల్లలు ఇష్టంగా తింటారు, వాళ్ళకి తెలియని కూడా తెలియదు లోపల ఉంటుంది కాబట్టి. సో ఈ లోపు మనం బ్యాటర్ కూడా రెడీ చేసుకుందాం. దీంట్లో ఆయిల్ పోసేసుకొని ఒక బౌల్ తీసుకొని వస్తాను నేను. సో దీంట్లో ఇప్పుడు నేను శనగపిండి ఒక కప్ శనగపిండి వేసుకుందాం. సాల్ట్, తగినంత సైంధవ లవణం. సో శనగపిండిలో కూడా ఉప్పు తొందరగా ఎక్కువైనట్టు అనిపిస్తుంది, ఎందుకంటే దాంట్లో ఉంటుందేమో కదా. ఓకే, అన్ని పప్పు దినుసుల్లో కూడా మనకి కొంచెం సాల్టీషనెస్ ఉంటుంది కాబట్టి మనం తక్కువే వేసుకుంటాం. రైట్, సో కారం ఒక 1/2 teaspoon వేనా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 spoon. కొంచెం మసాలా ఫ్లేవర్ ఇవ్వడానికి మనం దీంట్లో కొంచెం కలుపుకోవాలి. సో బజ్జీ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది.
చాలా మంది బజ్జీ అంటే వాము వాము వేసి తయారు చేస్తుంటారు. ఇలా వాము కాకుండా వాము ఆకు కూడా ట్రై చేయండి. సో అది పచ్చిమిరపకాయ మధ్యలో వాము పెడుతూ ఉంటారు కొంతమంది, అంటే మన పచ్చడి స్టఫ్ చేస్తూ. సో అలా కాకుండా ఇప్పుడు మనం డైరెక్ట్ వాముతోనే ఇంకా మంచి ఫ్లేవర్ తో ఫ్లేవర్ వాములో ఉండే బోలెడని గుణాలు కూడా వస్తాయి. రైట్. అండ్ ఒక డిఫరెంట్ బజ్జీ కూడా యాడ్ అయిపోయింది. ఎప్పుడు రొటీన్ గా తినకుండా ఈ ఉండలు కట్టడంకుండా కాస్త. సో అంటే ఇలాంటి ఆయిలీ ఐటమ్స్ కొంచెం ఎక్కువగా కాకుండా ఎప్పుడో ఒకసారి వీక్ లో వన్స్ అలా తీసుకోవాలంటారా? వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ మంత్ తీసుకోవచ్చు. ఓకే ఓకే. సో మనం ఆయుర్వేద ఆహారంలో స్నాక్స్, మెయిన్ కోర్స్, బ్రేక్ఫాస్ట్, ఔషధాలు ఇలా చాలా ప్రేక్షకులకు అందిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఏ ఆహారం తీసుకున్నా దాంట్లో చూసుకుంటే ఏం ఔషధ గుణాలు ఉన్నాయని అలాంటివి యాడ్ చేసుకుంటే ఇంగ్రీడియంట్స్ రొటీన్ ఇంగ్రీడియంట్సే మన కిచెన్ లో ఉండేటివి కొంచెం యాడ్ చేసుకుంటే మనకు ఒక అడిషనల్ ఇది ఔషధ గుణం కూడా మనకు అందుతుంది అనమాట. దానివల్ల జరిగే ఉపయోగాలు ఉంటాయి. రైట్. అలా లాంగ్ టర్మ్ లో తీసుకోవడం వల్ల చాలా వరకు ప్రివెంటివ్. సో ఉట్టి ఇది శనగపిండితో వేస్తేనే బాగుంటుంది అంటారు, లేకపోతే వేరే ఇతరత్ర బియ్యం పిండి అలా కూడా వేస్తుంటారు కదా? పకోడీలు వేయచ్చు, బియ్యం పిండి కూడా, కానీ మనం శనగపిండి ఒక్కటే తీసుకున్నాం ఇక్కడ. ఓకే. అండ్ వామాకు ఇంకా దేంట్లో అయినా యూజ్ చేయడానికి ఉంటుందా మేడం? వామాకు జనరల్ గా ఈ బజ్జీనే ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆకుకూర తీసుకుంటే మామూలు ఆకుకూరలో కాకుండా కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి మనం ఆకుకూరగా తీసుకోం జనరల్ గా. ఓకే ఓకే. మేబీ రైస్ లో అట్లా ఇట్లా జస్ట్ పుదీనా ప్లేస్ లో అలా మనం వేయొచ్చు. ఓకే. సో yes, బ్యాటర్ రెడీగా ఉంది అండ్ ఆయిల్ కూడా హీట్ అయింది కదా? హీట్ అయింది. డన్. ఇప్పుడు బజ్జీ వేయనా? సో విడివిడిగా ఇలా డిప్ చేసేసుకుంటూ జస్ట్ బజ్జీ లాగా మనం మిర్చి బజ్జీస్ ఎలా అయితే వేస్తామో అలానే అండ్ ఈ లీవ్స్ ను కూడా అలానే డిప్ చేసి వేస్తున్నాం. ఈ కొంతమంది వామాకుతో చట్నీ కూడా చేస్తూ ఉంటారు. పిల్లలు బజ్జీలు అయితే ఇష్టంగా తింటారు. మెయిన్గా చిల్డ్రన్లో పిల్లల్లో ఈ బాగా డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది వామాకు, కాబట్టి మనము ఇది బజ్జీ టైప్లో చేస్తున్నాం. సో ఇవి అయిపోయినాయి, తీసేద్దామా? ఇవి బాగానే పొంగుతున్నాయి. సో లోపల ఆకు కూడా కొంచెం చక్కగా ఇది ఫ్రై అయ్యేంత వరకు. యా, సో బజ్జీలు వేయడం అయితే చాలా ఈజీ. ఎవరైనా ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చారంటే ఫస్ట్ శనగపిండి కలుస్తుంది అనమాట. గబగబ ఉల్లిపాయల కోసం పకోడీలో, పచ్చిమిరపకాయ కోసం బజ్జీలో వేసేస్తారు. ఇప్పుడు కనుక వామాకు మీకు అవైలబుల్గా పెరట్లో ఉంటే మీరు పెంచుకోగలిగితే పెంచుకుంటే ఇలా కూడా డిఫరెంట్ ఫ్లేవర్, అంటే చాలామందికి తెలియదు, అంటే అందరూ టేస్ట్ చేసి ఉండాలని రూల్ లేదు. ఇది చాలామందికి తెలియకపోవచ్చు ఈ ఫ్లేవర్. సో అలా తెలియని వాళ్ళకి మీరు పెడితే కనుక వాళ్ళు అనుకుంటారు అరే భలే డిఫరెంట్గా ఉందే అని. సో టిష్యూ ఉన్న పేపర్లోకి తీస్తే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది అది. సో yes, మన బజ్జీలు రెడీ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము అండ్ వీటిని తీసేసుకుందాము ఒక సర్వింగ్ ప్లేట్లోకి. సో వేడివేడిగా వామాకు బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. దీంట్లోకి మింట్ చట్నీ, మింట్ చట్నీ, సో పుదీనా చట్నీని తీసుకుంటున్నాం. మీ ఇష్టం, మీ కంఫర్ట్, మీ ఇంట్లో ఉన్న పికిల్స్ని బట్టి ఏదైనా మీరు తీసుకోవచ్చు. సో మనం టేస్ట్ చేద్దామా? ఫస్ట్ మీటర్ ఆకు బాగా ఉడికింది. చూస్తుంటేనే తెలుస్తుంది నేను టేస్ట్ ఆకుతో తింటాను. చాలా బాగుంది గీత, చాలా టేస్టీగా ఉంది. ఈ వాము స్మెల్ అంతా ఈ శనగపిండి పట్టి చాలా బాగుంది. రైట్. డాక్టర్ మ్యామ్ చెప్తుంటే నాకేమనిపిస్తుంది అంటే నోరు ఊరుతూ ఉంది అనమాట, కానీ నా చేతిలో బజ్జీలు ఉన్నప్పుడు నోరు ఊర్చు కూడా ఉందికి చెప్పండి. సో టేస్ట్ చేస్తాను నేను ఇప్పుడు ఎలా ఉందో.
మీరు అన్నట్టు లీఫ్ కూడా చాలా బాగా ఉడికిపోయింది, ఫ్రై అయిపోయింది దాంట్లో లోపల. వావ్ చాలా చాలా టేస్ట్ ఉంది. వావ్ ఉట్టి వామ్ వేస్తే వచ్చే ఫ్లేవర్ కంటే కూడా ఇలా వామాకు తింటూ ఉంటే మధ్యలో చాలా బాగుంది. అండ్ శనగపిండి ఒక్కొక్కసారి తింటున్నప్పుడు ఆ స్మెల్ చాలామంది నచ్చదు. ఈ వామాకు స్మెల్ శనగపిండిని కూడా డామినేట్ చేస్తూ ఉందన్నమాట. కంప్లీట్గా ఆ ఫ్లేవర్ వస్తుంది. చాలా 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 బాగుంది టేస్టీగా. మరి టేస్టీ అండ్ అంతేకాకుండా వాము హెల్త్కి చాలా చాలా మంచిది కాబట్టి ఇలా మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మరి ఇది చేసుకోవాలంటే ఈ వామాకు బజ్జీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకోవాల్సిన విధానం చక్కచక్క నోట్ చేసుకోండి. వామాకు బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, వామాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సైంధవ లవణం, నూనె. వామాకు బజ్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. మరోవైపు మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు శనగపిండి, తగినంత సైంధవ లవణం, అర చెంచా కారం, అర చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా నీళ్లు పోసి బజ్జీలు పిండిలా కలుపుకొని నూనె వేడయ్యాక కలిపిన మిశ్రమంలో వామాకును డిప్ చేసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేడైన వామాకు బజ్జీల్ని ప్లేట్లోనికి తీసుకొని గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ వామాకు బజ్జీ రెడీ. వామాకు బజ్జీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఆయుర్వేద ఆహారంలో సంజీవని. మరి సంజీవనిలో ఏం చేస్తున్నాం మ్యామ్? సంజీవనిలో ఈరోజు మనము ఒక మంచి, ఇది కూడా మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, అంటే డైజెషన్ డిజార్డర్స్ అయితే ఏమి, మనకి కొంచెం వామ్స్ ఉంటే బాడీలో, కొంతమంది పిల్లల్లో జనరల్గా చూస్తుంటాం వాళ్ళు బయట ఆడుతుంటారు కదా, అదైతే అది తగ్గించేదానికైతే ఏమి మంచి యాంటీ బ్యాక్టీరియా, అంటే బ్యాక్టీరియా తగ్గించేదానికి, యాంటీ ఫంగల్, ఫంగస్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా తగ్గించేదానికి ఉపయోగపడే మరీచాది గుడము అని ఒక చిన్న ప్రిపరేషన్ చూద్దాం. ఏంటండి ఆ పేరు? మరీచాది గుడం. మరీచాది గుడం, ఓకే. నాకు జంగారెడ్డి గుడం ఇలాంటివి ఏవో వినిపిస్తూ ఉంటాయి సౌండ్. ఆయుర్వేదంలో మరీచాది గుడం అంటే బెల్లం, జాగరి గుడం. ఓకే, మరీ అంటే హిందీలో బెల్లం, సో గుడం, గుడం అంటే బెల్లం. ఓకే, జాగరి. ఓకే, మరీచాది గుడం విన్నారు కదా. సో చాలా ప్రయోజనాలు ఉన్నాయి దీనికి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి, బ్యాక్టీరియాకి, ఇలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. సో మరి మరీచాది గుడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి నోట్ చేసుకోండి: బెల్లం, సైంధవ లవణం, మిరియాలు. మరీచాది గుడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూసారు కదా, దీని తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. మ్యామ్ దీన్ని ఎలా తయారు చేస్తాం పెట్టుకోండి. సో ఫస్ట్ మనం ప్యాన్ని స్టవ్ మీద పెట్టేద్దాం. బెల్లం వేయండి. ఓకే, సో మనం ఎంత కావాలనుకుంటే అంత క్వాంటిటీ. ఓకే, ఇస్తున్నాం మనము. వాటర్ కూడా ఒక కప్ వేద్దాం. కప్పు నిండి సో ఒక కప్పు వాటర్ వేద్దాము. మిరియాలు కూడా వేయాలా? ఇప్పుడే కాదండి, ఇది బాగా హైలోనే ఉంది, ఉడకాలి మనకి. ఓకే, బెల్లం అంతా కరిగి అందులో కొంచెం పాకం రావాలి. ఓకే, సో అంటే ఇది ఎలా మేడం, ఎలా తీసుకోవాల్సి వస్తుంది దీన్ని? దీన్ని మామూలుగా మనము 1 అవర్ ఎంటీ స్టమక్తో కానీ, 1 అవర్ ఆఫ్టర్ ఫుడ్ కానీ తీసుకోవచ్చు. అంటే ఎలా ఉండలా చేసి తీసుకోవాలి? ఇది లేహ్యం టైప్లో, లేహ్యం లాగా అంటే మన హల్వా కన్సిస్టెన్సీలో ఉంటుంది. జామ్ తీసుకుంటాం కదా అలా ఉంటుంది. ఓకే, దాన్ని మనము 5 గ్రామ్స్ వరకు అంటే ఒక చిన్న స్పూన్ వరకు తీసుకోవచ్చు. ఓకే, అంటే ఇది మధుమేహ వ్యాధి వాళ్ళు అయితే వాడకూడదా? వాడచ్చు. బెల్లము అంత కాంట్రా అంటే బెల్లం ఉంది కాబట్టి వన్స్ ఇన్ అవైల్ తీసుకోవచ్చు వాళ్ళు, తీసుకోవచ్చు. అది డిపెండ్స్ లైక్ షుగర్ దీన్ని బట్టి ఎంత లెవెల్లో ఉంది దాన్ని బట్టి చూసుకొని తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఇదైతే చాలా, ఈ రెసిపీ మనం చిన్న పిల్లల కోసం చెప్తున్నాము. ఓకే, ఇది పిల్లల కోసం స్పెషల్. స్పెషల్ పిల్లల్లో వామ్స్ అవి ఉంటాయి కాబట్టి అవి క్లియర్ అవ్వడానికి, అండ్ దాంతోపాటుగా మీకు యాంటీ బ్యాక్టీరియా లైక్ బ్యాక్టీరియా ఇష్యూస్ ఏమైనా ఉంటే అది క్లియర్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. ప్లస్ పిల్లల్లో కొంతమందిలో ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా ఉంటుంది, అంటే రక్తహీనత ఉంటుంది, దానికి కూడా మనకు ఈ బెల్లం ప్రిపరేషన్స్ పనిచేస్తాయి అన్నమాట. ఓకే, ప్లస్ మనం ఇది ఒక అదే లోహం అంటే ఐరన్ వెజల్స్లో చేసుకుంటే ఇంకా మంచిది. ఓకే, ఐరన్ వాటర్లో చేసుకుంటే బాగుంటుంది, పాకం కూడా తొందరగా వస్తుంది, తొందరగా వస్తుంది, ప్లస్ ఐరన్ అబ్జార్ప్షన్ కూడా బాగుంటుంది.
బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది అండ్ ఐరన్ వాటర్ లో తీసుకుంటే దాని నుంచి కొంచెం మంచి ఐరన్ లభిస్తూ ఉంటుంది అండ్ యూజువల్లీ కూడా ఐరన్ ఆడవాళ్ళల్లో కూడా చాలా తక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా ఇలా అంటే ఉట్టి బెల్లం తినడం కంటే కూడా ఇలా తీసుకుంటే ఇట్లా మనం మిరియాలు కూడా ఇంకా సేపట్లో యాడ్ చేస్తాం కాబట్టి సో యా మెయిన్ గా ఇది ఎంత తీసుకోవాల్సి వస్తుందండి రోజులో ఎంత క్వాంటిటీ తీసుకోవచ్చు రోజులో ఒక 3 గ్రామ్స్ వరకు పిల్లలకి 3 గ్రామ్స్ అంటే హాఫ్ స్పూన్ వరకు మనం ఇవ్వచ్చు ఓకే సో తీయగానే ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు దీనిలో మనకు కొత్తగా మనం వేసే ఔషధాలంటూ ఏం లేవు మన ఇంట్లో దొరికే జాగరీనే అసలు చిన్న బెల్లం ముక్కన్న పెట్టాలి పిల్లలకి అంటుంటారు రోజులో కొంచెమైనా ఇప్పుడు మిరియాలు ఎప్పుడు యాడ్ చేయాలో చెప్పండి ఇంకా కొంచెం మనకి పాకం రావాలి సో ఇప్పుడు దీంట్లో మనం ఏదైనా మనకు మంచి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది కొంచెం మనకి సెమీ సాలిడ్ గా ఉండాలన్నమాట ఓకే సో సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ యాడ్ చేయాలి ఫస్ట్ మనం పెప్పర్ పౌడర్ యాడ్ చేద్దాము ఓకే కొద్దిగా మిరియాల పొడి ఎంత వేయమంటారు మనకి ఒక స్పూన్ సరిపోతుంది ఒక స్పూన్ మిరియాల పొడి అండి ఓకే ఒక స్పూన్ మిరియాల పొడి మిరియాల పొడి అండ్ సాల్ట్ సాల్ట్ టేస్ట్ కోసమో ప్లస్ మనకు ప్రిజర్వేటివ్ గా కూడా ఉంటుంది సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఇది ఓ ఎక్కువ కాలం ఉంటుంది ఎక్కువ కాలం ఉంటుంది వేసేనా ఒక 10 డేస్ వరకు మనం ఇది వాడుకోవచ్చు ఓకే ఓకే ఓ ఇప్పుడు అర్థమైంది నాకు అసలు మన పండగలకి వాటికి కూడా ప్రసాదాల్లో పండగల్లో కూడా మనకు అన్ని ఉపయోగపడేవే ఉంటాయి అన్నమాట శ్రీరామనవమికి బెల్లం పానకంతో ఇలా మిరియాల పొడి వేసి మిరియాలు వేసి ఇస్తూ ఉంటారు సో మేబీ అది కూడా హెల్త్ కి సంబంధించింది అయి ఉంటుంది యా ఇది ఆఫ్ చేసేద్దామా ఇది ఆఫ్ చేయండి ఇప్పుడు మిరియాల పొడి వేసుకోగానే మనం ఆ హీట్ కే సరిపోతుంది అనుకుంటా ఆఫ్ చేసేసాము ఆఫ్ చేయండి సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ మనం ఇది చల్లారాక ఒక గ్లాస్ జార్ లో తీసుకోవడమే ఓకే మనం అయితే ప్రస్తుతానికి దీన్ని ఒక బౌల్ లోకి తీసుకుందాం సో దీన్ని మనం ఒక బౌల్ లోకి తీసేసుకుందాం ఇది చల్లరకంగా కొంచెం గట్టి పడుతుంది మనకి ఇది ఒకసారి చేసుకుంటే మనకు 10 డేస్ వరకు స్టోర్ అయి ఉంటుంది ఓకే ఓకే ఫ్రిజ్ లో కూడా పెట్టుకోవచ్చు అంట ఆ ఫ్రిజ్ లో వద్దండి ఇది అప్పుడప్పుడు పిల్లలకి ఒక హాఫ్ స్పూన్ వరకు ఇవ్వడం వల్ల ఓకే మరీచాది గూడెం రెడీ అయిపోయి వచ్చేసింది సో ఎస్ దీన్ని అయితే మామూలుగా రోజులో ఎన్నిసార్లు తీసుకోవాలంటారమ్మా రోజు ఒకసారి కానీ రెండు సార్లు కానీ తీసుకోవచ్చు ఈ వామ్స్ వాళ్ళ పిల్లలు కడుపునొప్పి అంటూ ఉంటారు కదా అప్పుడు దీన్ని తయారు చేసి ఇవ్వచ్చు రైట్ ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుందా ఈచ్ టైం 1 స్పూన్ హాఫ్ స్పూన్ టు 1 స్పూన్ పిల్లలకైతే 1 స్పూన్ చిన్న పిల్లలకైతే హాఫ్ స్పూన్ ఓకే ఓకే సో హాఫ్ స్పూన్ టు 1 స్పూన్ తీసుకోవచ్చట చిన్న వాళ్ళకైతే హాఫ్ స్పూన్ ఇవ్వండి పెద్దవాళ్ళకైతే ఫుల్ స్పూన్ ఇవ్వండి అండ్ రోజులో ట్వైస్ తీసుకోవచ్చు ఇన్ అ డే సో చూసారు కదా ఇది రకరకాలుగా మనకు ఉపయోగపడుతుంది అంటే యాంటీ బ్యాక్టీరియా నుంచి విముక్తిని కలిగిస్తుంది అండ్ పిల్లల్లో వామ్స్ ఉండి కడుపులో నొప్పులు వేస్తుంటే కనుక దాన్ని కూడా క్యూర్ చేస్తూ ఉంటుంది ఇలా అంతేకాకుండా బెల్లం ఉంది కాబట్టి ఐరన్ లెవెల్స్ పెంచుతూ ఉంటుంది సో మరి మిరియాలు కూడా వేసాము అండ్ కాఫ్ లాంటిది ఏమన్నా ఉన్నా కఫం లాంటిది ఏమన్నా ఉన్నా దాన్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది 10 డేస్ వరకు దీన్ని మీరు గాజు దాంట్లో టైట్గా ఉన్న మూత ఉన్న దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట బయటే పెట్టుకోవచ్చు సో ఇలా ఈజీగా ఒకసారి చేసేసుకుంటే మీకు చాలా ఒక 10 డేస్ వరకు చేయాల్సిన పని ఉండదు అండ్ పిల్లలకి ఎస్పెషల్లీ పిల్లల కోసం చేయబడింది సో ఈ మరీచాది గూడెంని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఒకసారి చూడండి మరీచాది గూడెం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బెల్లం సైంధవ లవణం మిరియాలు మరీచాది గూడెం తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం ఒక కప్పు నీళ్లు పోసి పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి తీగ పాకం వచ్చాక ఒక చెంచా మిరియాల పొడి కొద్దిగా సైంధవ లవణం వేసి బాగా కలిపి ఒక 8 జార్ లోనికి తీసుకొని వాడుకుంటే మరీచాది గూడెం రెడీ చూసారు కదా మరీచాది గూడెంకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం సో థ్యాంక్ యూ సో మచ్ రాజలక్ష్మి గారు యూఆర్ వెల్కమ్ గీత సో ఎస్ మళ్ళీ మీ ముందుకి ఇలానే మంచి మంచి ఆయుర్వేద ఆహారంతో మిమ్మల్ని పలకరుస్తుంది ఆయుర్వేద ఆహారం కార్యక్రమం అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బాయ్